మిత్రులారా అందరికీ నమస్కారం ఇటీవల జరిగినటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రల పేరిట దళితుల పట్ల కులవక్ష అంటరాని తనాన్ని ప్రదర్శించడం జరిగింది ప్రత్యేకించి హనుమాన్ శోభాయాత్రని లీడ్ చేస్తున్నటువంటి బజరంగ దళ్ గాని విహెచ్పి గాని ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు దళితుల్ని మనుషులుగా కాకుండా పశువులకంటే హీనంగా చూసేటువంటి వాళ్ళ సైద్ధాంతిక భూమికలోనే ఆ విషయాలు ఉన్నాయి ఆ రూపంలోనే చూశారు ఇటీవల జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కోరుట్ల సమీపంలో ఉన్నటువంటి నడికుడ అనేటువంటి గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ మాల వేసుకున్నటువంటి ఒక దళితుడు వంట వడ్డిచాడనేటువంటి పేరిట ఆ వడ్డనల నుంచి దూరం వెళ్లిపోయి భోజనశాల నుంచి బయటికి వెళ్ళగొట్టి అవమానించినటువంటి తీరును మనం చూశాం గతంలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు కూడా ఇట్లానే అవమానించినటువంటి అందరూ భిక్ష కోసం పోయినప్పుడు గాని అందరూ భజన చేసుకునేటువంటి టైంలో గాని నువ్వు అంటరానుడి వెళ్ళాలని చెప్పేటువంటి పద్ధతులలో వ్యవహరించడం జరిగింది ఇవాల బండి సంజయ్ లాంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గాని ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్నటువంటి వాళ్ళు గాని ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు గాని సెలవివ్వాలి దీని మీద నీతో పాటు అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వాడు క్రిస్టియన్ కాదు ముస్లిం కాదు ఒక దళితుడు అయ్యప్ప మాల వేసుకొని నీతో పాటు నేను హిందూగా ఉంటా అంటే నువ్వు అంటరానుడు హిందూగా ఉండటానికి వీల్లేదని చెప్పి చెప్పినటువంటి మీరు ఇవాళ మనమంతా హిందూలం గంగాజల బిందువులం బంధువులం అంటానికి ఎక్కడ అర్హత ఉంటుంది మీకు అనేటువంటిది నేను చెప్పదలిశాను అదేవిధంగా ఇటీవలి కాలంలో ఇంకా కోరుట్ల ప్రాంతంలో ఆరిపాడు అనేటువంటి గ్రామంలో ఎంగిలి ఇస్తార్లు తిని తీసే బాధ్యత మాదిగలకు అప్పగించినటువంటి స్థితిని కూడా మనం చూసాం ఈసారి మేము ఎంగిలి ఇస్తారాకులు తీయం అని చెప్పేసి గతంలో శ్రీరామనవమి సందర్భంగా అంటే ఆ తర్వాత అంబేద్కర్ జయంతి చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే జయంతికి అనేక ఆటంకాలు కల్పించినటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి అగ్రకుల పెత్తందారులు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తుల యొక్క ప్రోత్సాహంతో అక్కడ కూడా దళితులపైన భౌతిక దాడికి ఒడిగట్టారు ఆరుగురు దళిత యువకులని మాట్లాడుకుందారా అని పిలిచి వాళ్ళ మీద కూడా భౌతిక దాడి చేశారు ఆ కుటుంబంలోకి ఒక మహిళ వచ్చి పిల్లలు ఎందుకు కొడుతున్నారని చెప్పేసి నన్ను జమున అనేటువంటి మహిళ మీద కూడా భౌతిక దాడికి దిగారు వాళ్ళు చెప్పారు మేము ఎంగిలి ఇస్తారాకులు తీయటమే మా వృత్య అయితే ఎంగిలి ఇస్తారాకులు మేము కూడా తీస్తాం కానీ ఏటా ఒక కులం చేయాలి అని చెప్పేసి అని ప్రశ్నించినందుకు దళితుల్లో చదువుకున్నటువంటి యువతరం పెరిగి ఈ అవమానాలు మేము భరించలేము మేము ప్రతిఘటిస్తామని చెప్పేసి ప్రశ్నించినందుకు ఇవాళ భౌతిక దాడులకు కూడా ఒడిగడుతున్నటువంటి స్థితిని చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న దళితుల మీద దాడులు చేసే దాంట్లో మాత్రం ఆర్ఎస్ఎస్ వెనకాల ఉన్నటువంటి సంఘ పరివార శక్తులు చిచ్చులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది రేపు రాబోయే రోజుల్లో రాజకీయ లబ్ధి పొందాలి ఓట్లను ప్రభావితం చేసుకోవాలంటే బలహీన వర్గాల ఓట్లన్నీ మాకే రావాలంటే దళితుల పేరిట దళితులను ముస్లింలను క్రైస్తవుల మీద దాడులు చేయాలనేటువంటి వాళ్ళ దూరదృష్టితోటి వాళ్ళ భౌతిక దాడులకు ఒడిగడతా ఉన్నారు వీటన్నింటిని కూడా పసిగట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాను సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సదాశివపేట మండలం పక్కనే ఉన్నటువంటి పొట్టిపల్లి గ్రామంలో కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు అక్క అమ్మ అన్న అని చెప్పి కలిసి ఉండేటువంటి దాంట్లో వీళ్ళు పచ్చటి పల్లెల్లో చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఒక క్రిస్టియన్ చర్చి మీద కాషాయ జెండా పెట్టి అది స్టేటస్లలో పెట్టుకున్నందుకు ఈ స్టేటస్లో పెట్టింది తీయండి అన్న ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు మీరు ఈ జెండా ఎందుకు పెట్టారు ఇది కరెక్ట్ కాదుగా అని చెప్పేసి ప్రశ్నించినందుకు 14 మంది యువకుల మీద దాడి చేశారు దాడి చేసి దాడి ఎందుకు చేశారు నాయన అని చెప్పేసి ప్రశ్నించినందుకు పోలీస్ స్టేషన్లలో సరైన దరఖాస్తులు తీసుకోలేదు వాళ్ళంతా క్రిస్టియన్లు కాబట్టి అని చెప్పేటువంటి పద్ధతులలో వాళ్ళు అంటున్నారు క్రిస్టియన్ అయితే ముస్లిం అయితే దాడి చేయటం రైటా అనేటువంటిది మనం చర్చించాలి ఎవరి మనోభావాలు ఎవరి దైవత్వం వాళ్ళది కానీ నీ దైవత్వం పేరిట పరమత ద్వేషాన్ని కలిగి ఉండి మత ఉన్మాదాన్ని ప్రదర్శించేటువంటి పద్ధతులలో ఇవాళ సంఘ పరివారు గూండాలు చాలా పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ అధికారులు ఉన్న గ్రామాల్లో చిచ్చులు పెట్టేటువంటి పని వాళ్ళు చేస్తున్నారు రెచ్చగొట్టాలే చిచ్చు పెట్టాలే ఓట్లు దండుకోవాలి ఇది ఎత్తుగడ రీత్యా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్రగా మనం చూస్తున్నాం గతంలో రామోజీపేటలో వాళ్ళే కుట్రలు కుతంత్రాలు చేసి మొత్తం దళితవాడ మీద ఇదే ఘాతుకానికి పాల్పడ్డారు కారం చేడులో జరిగినంతగా కాకపోయినా కారం చేడు మాదిరిగానే రామోజీపేటలో దాడి ఆర్ఎస్ఎస్ కుట్రల వల్లే జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా హనుమాన్ జయంతి సందర్భంగా దళితులకు అమానుషమైనటువంటి వివక్షకి అంటరానితనానికి గురి చేసినటువంటి పాత్ర ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ చేతుల్లోనే జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా పల్లెత్తు మాట అనుకుంటారు మనమంతా హిందూలం గంగాజల బిందువులం అనేటువంటి మాట జీవితంలో కూడా ఎక్కడ కూడా హిందుత్వ శక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటానికి వీలేదు ఎందుకంటే వాళ్ళు ఏం క్రిస్టియన్లు కాకపోయినా ముస్లింలు కాకపోయినా సాటి మనుషులకు ఉన్నటువంటి వాళ్ళని కూడా నువ్వు మనిషివి కాదు మా దాంట్లో కలవద్దు మాతో కలిసి భోజనం చేయొద్దు మీరు మనుషులే కాదు పశువుల కంటే హీనమైనటువంటి చెప్పినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కపట సంస్కృతి తప్పుడు సంస్కృతి వాళ్ళ
శక్తుల వెనకాల ఉంది అందుకనే మొత్తం పౌర సమాజం పసిగట్టాల్సింది ఏంటంటే జాతరలు ఉత్సవాలు పండగలు పబ్బాలు ఇవన్నీ నిర్వహించుకునే చోట మనుషులందరూ సమానమే అందరికీ పండగ చేసుకునేటువంటి హక్కు ఉంది దేవుడు అంటే అందరికీ సమానమైనటువంటి పద్ధతులలో వ్యవహరించాలి తప్ప మీరు అంటరాదుల్లో ఉత్సవాల దగ్గరికి రావద్దు పండగల దగ్గరికి రావద్దు బంతి భోజనాల్లో పాల్గొనొద్దు మీరు ఆంజనేయ మాల వేసుకున్నా మీరు అంటరానుల్లే కదా అనేటువంటి పద్ధతులలో చిన్న చూపు చూస్తే మొత్తం పౌర సమాజం తీవ్రంగా ఖండించాలి వాళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ చిచ్చులు పెట్టేటువంటి దుర్మార్గుల్ని ఆగడాల్ని అరికట్టేటువంటి పద్ధతులలో ఒక స్పష్టమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ కూడా ఉపేక్షించడానికి వీల్లేదు ఆ సంఘ పరివార శక్తులు ఎవరైతే దాడులకు ఉసిగొలుపుతా ఉన్నారో దాంట్లో కొంతమంది తెలిసో తెలియక ఇది బీసీఎస్సీ పంచాయతీ లాగా మారి టిఆర్ఎస్ వెనకాల ఉన్న శ్రేణులు కూడా దళితుల మీద దాడికి ఉసిగొలుపుతున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ ట్రాప్ లోకి టిఆర్ఎస్ శక్తులు కూడా అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో పడుతూ దళితుల మీద దాడి చేస్తున్నటువంటి స్థితిని చూస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి మత సామరస్యం కోసం కట్టుబడి ఉండాలి అందరినీ సమానంగా చూసేటువంటి వైఖరితో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది టిఆర్ఎస్ అందుకనే ఇట్లాంటి అరాచక శక్తుల యొక్క ఆటలు కట్టించే విధంగా వాళ్ళ యొక్క వైఖరిని స్పష్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అందుకనే దళిత యువతరమే కాదు బీసీలో ఉన్నటువంటి యువతరం కూడా ఆలోచించాలి ఈ చిచ్చులు పెట్టేటువంటి వాళ్ళు ఎవరు ఎందుకు వస్తున్నారు గ్రామాల్లోకి వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనం కోసం మన పచ్చడి పల్లెలన్నీ మనం పాడు చేసుకుందామా అయినా ఇప్పటికైనా కానీ ఆలోచించమని చెప్పేసి బీసీ యువతరాన్ని కోరుతున్నాను అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ అనేటువంటి తేడా లేదు వాళ్ళందరూ కలిసి వ్యవసాయాలు చేసుకున్నారు వాళ్ళందరూ కలిసి అమ్మ అన్న అక్క చెల్లి పెదనాన్న చిన్నాయన అని చెప్పేసి వరుసలు పెట్టి పిలుచుకుంటున్నారు ఇప్పుడు కలిసి బతుకుతున్నటువంటి వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టి వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు పబ్బం గడుపుకునేటువంటి ఈ దుష్ట సంస్కృతిని మీరందరూ కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ హనుమంత్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో జరిగిన ఏ ఊళ్ళు జరిగినాయని వాటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి సమగ్ర విచారణ జరిపించి అక్కడ ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాను.